ನಲವಯವ ಸರ್ಗ ಸೀತಾ ಮಾರುತಿತು ರಾಮ ಲಕ್ಷ್ಮಣ ಸುಗ್ರೀವಾದುಲಗುನಿ ವಾನರಸೇನತ ವೇಗಮರಮ್ಮನಿ ಅಶ್ರ ನಿತ್ರ ಗದ್ಗದ ಮೈನಾ ಕಂಠಸ್ವರ ಮುತ ಜಾನಕಿಪಲ್ಲಿಕೆ ಅತಿ ದುಃಖಮುತೋ ಪೋಯರಮ್ಮನಿ ಹನುಮಂತುನಿತೋ అంతట మారుతి కాయము పెంచే ఉత్తర దిశగా కుప్పించి ఎగసే హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత కథ నే పలికెద సీత కథ నలభైవ సర్గ ప్రారంభము ముగింపు నలభై ఒకటవ సర్గ మారుతి అశోకవనమును పాడు చేయుట సీత జాడగని మరలిన చాలదు చేయవలసినది ఇంక నుగలదు కల్పించుకొని కలహము పెంచెద అసురవీరులా పరిశీలించెద రాక్షస బలముల శక్తి సుగ్రీవాదులకు విన్నవించెదా అనిహనిమంతుడు హనుమంతుడు యోచన చేయుచు తోరణ స్తంభము పైన నిలిచెను హనుమాను గురుదేవులు నాయద పలికిన కథ నే పలికెద సీతారామ కథ సామాధాన భేదోపాయములు దానవుల ఎడ నిరుపయోగములు దండోపాయమే తగిన సాధనము ప్రారంభించెద బల ప్రయోగము రావణుడాదిగా అసురులందరూ రామదూత మహిమికజూచెదరు అని హనుమంతుడు యోచన చేయుచు తోరణ స్తంభము పైన నిలిచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీత రామ కథ తరువుల బెరికి శాకల విరిచి తీవెల ద్రంచి పూల ద్రుంచి పుష్పకుంజముల మట్టము చేసి గిరిశికరములా బ్రద్దలు చేసి సోపానములా ముక్కలు చేసి నడబావులా కూలగద్రోసి సుందరమైన అశోకవనమును చిందర వందర చేసే మారుతి శ్రీహనుమాను గురుదేవులు నాయద पल्ली न सीता राम कथा नेपल् सीता पद्मा పాడునరించి జలాశయములా గట్టలు త్రంచి పలవృక్షములా నేలను గూల్చి ఉద్యానముల రూపును మాపి ప్రాకారములా బ్రద్దలు చేసి ద్వారబంధముల ధ్వంసము చేసి సుందరమైన అశోకవనమును చిందరవందర చేసే మారుతి శ్రీ శ్రీహనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ నమస్కారం వివర్స్ నల్లభై యవసర్గ ప్రారంభించటం ముగించటం జరిగింది నలభై ఒకటవ సర్గలో నాలుగు శ్లోకాలు ఈరోజు చదువుకున్నాము మిగతాది రేపు చదువుకుందాము జై హనుమా